హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు టైం ఎంతో తెలుసా? కోయట్ లో 11:30 అయిందండి నైట్. ఇప్పుడు వచ్చాము డ్యూటీ నుంచి. రోజు 1:30, 2 అయిపోతుండదండి. తిని పొరుకునేటప్పుడు 3, తినింది అరిగిన కాడ అరగటలేదు. కానీ ఏం చేద్దామండి, కొంచెం బిజీగా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు వచ్చామండి, వండుకుంటున్నాము. అంజీ వచ్చి పులుసన్నం చేస్తుంది రేపుటికి, అంటే పొద్దున్నే టిఫిన్ పెట్టుకోబోయేదానికి అనమాట సెలూన్లోకి. ఇప్పుడు వచ్చి చెనక్కాయల పచ్చడి, మళ్ళీ ఏమంటే ఆమ్లెట్, బీంగడి పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి ఏమేమి ఆన్ చేస్తున్నా. చూసారా, అంజీ చెవులో బ్లూటూత్ ఏమారుది అనమాట, పాటలు ఎంత చేస్తుంది అనమాట, భిన్న అయిపోతుంది అని చెప్పి అన్ని చేస్తూ ఉండదు, ఏమేమో చేస్తూ ఉండదు. అంజీ ఏమేమో చేస్తున్నా, ఏం వంట చేస్తున్నావు అంజీ? ఉండు ఏందా? పులిహోర అంట, శనగగింజల పచ్చడి నంచుకోనా? శనగగింజలు పచ్చిమిరపకాయలు వేస్తుందంట. ఓకేనా ఫ్రెండ్స్, ఆమ్లెట్ నంచుకోను. ఈరోజు మాకు ఇదనమాట, రేపు పొద్దున గడ అదేను మాకు. పులుసన్నం చేస్తుంది, పులుసన్నం కలుపుతుంది అనమాట రేపు టిఫిన్ మారిగా. అంజి బాగా చేస్తుంది పులిహోర. అంజి వంటలు బాగా చేస్తుందండి. అంజు ఉన్నంత వరకు కూరలకు ఎత్తుకోవాలేదు, ఓపికగానే చేసి పెడతాది. నేను చేస్తే మళ్ళీ సగీద్ది దానికి, అది చేసింది మనం తినాలి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? చాలా రోజులు అయిందండి లాంగ్ వీడియో చేసి. ఏం చేద్దామండి, ఖాళీ ఉంటో లేదు అస్సలకే. హోమ్ సర్వీసులు ఉన్నాయండి నాకు, అంటే పాతవి కదా, అప్పుడంతా పోతున్నాను కదా, 15 ఏళ్ళ నుంచి పోతానే ఉన్నాను. వాళ్ళకి ఉన్నాయి నాకు పనులు, మళ్ళీ సెలూన్, నా ప్రాణం అంతా సెలూన్లోనే ఉంటుంది. ఏం చేద్దాం, నేను బయట సెలూన్లోకి రెండింటికి తిరగతా ఉన్నానండి, అస్సలు ఖాళీ ఉంటలేదు. అందుకే నేను సమయం లేదండి, ఖాళీ ఉంటే ఖచ్చితంగా వీడియో చేసి బాగా మాట్లాడి పెట్టును. మళ్ళీ బయటకు పోయేదానికి గడ లేదండి, కనీసం ఏమన్నా షాపింగ్ మాల్ షాపింగ్ పోదామన్నా కూడా టైం సాగు లేదు. ఎప్పుడు లేయాలి, ఎప్పుడు పోవాలి, మళ్ళీ షాపుకి 10:00 పోవాలి. అందరూ 9:00 నుంచి 9:10 లోపల ఓపెన్ చేస్తే నేను మటుకు 11:00 అటు ఓపెన్ చేస్తున్నానండి, అసలు ఖాళీ లేక. అంటే 3:00 వచ్చి పొనుకుంటే 3 అయిపోయా, పొనుకునే వాళ్ళకి 3:30 అయిపోయా. ఇంక ఉదయాన్నే ఎక్కడ లేస్తాము, లేలేం కదా, అందుకని చెప్పి 10:30 మేము 9:00 లేస్తాము. రెడీ అయ్యి అందరము, ఇంకా అందరం ఫోన్లు చేసుకొని మీరు రెడీ అయ్యారా, మీరు రెడీ అయ్యారా అని చెప్పి అలా రెడీ అయ్యి ఫోన్లు చేసుకొని అంతా గుంపు కూడేటప్పటికి 11 అయిపోతుంది. అప్పుడు సెలూన్ బయలుదేరతాము. ఒక 20 నిమిషాలు మేము ఉండే కాడికి సెలూన్కి 20-25 నిమిషాలు అయితే సరిపోతుంది. అలా ఉందన్నమాట మా ప్రోగ్రాములు. ఓకేనా ఫ్రెండ్స్, ఏం చేద్దాం, వచ్చిన దానికి చేసుకోవాలి కదా. మరి ఈ 15 రోజుల నుంచి అస్సలు ఖాళీ లేదండి, ఇక్కడికి అక్కడికి తిరగడం సరిపోతుంది. మా రూమ్ దూరం అండి, సెలూన్ కొంచెం దూరం, రూమ్కి సెలూన్కి దూరం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. మేము చూసుకుంటున్నాము సెలూన్ పక్కనే ఎక్కడన్నా రూము దొరికితే బాగున్ను. ఎక్కడ కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అక్కడంతా కోయట మందక పెద్దగా తెలియదు నాకు అసలుకి అక్కడ రూములు ఇస్తారా ఈరానని. ఒకవేళ దొరికితే మట్టుకు ఖచ్చితంగా మారిపోతాం, అంటే కొంచెం అనేది మాకు టైం దొరుకుతుంది అని ఆలోచిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు మేము తిని పొనుకునేటప్పటికి ఇంక ఎప్పుడో టైం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, పులుసన్నం కూడా రెడీ అయిపోయింది. నిమిషాలలో చేసేస్తుందండి అంజీ పులుసన్నం కానీ వంటలు కానీ. చూసారా ఫ్రెండ్స్, పులుసన్నం బాగుంది కదా? ఇప్పుడు ఇంకా పచ్చడి, ఆమ్లెట్, చెనక్కాయల పచ్చడి అయ్యి తిని అది అర్ధరాత్రి అవుతుంది కాబట్టి దెయ్యాలు తినే ఏళ్ళకి తింటాము. అది అరగదు అనమాట, మేము పూనుకుంటుంది తింటాం పూనుకుంటుంది, అది అరగదు. మా బాధ ఎందుకులే అలా బాధపడతా ఉన్నాము, ఎందుకంటే టయానికి తింటే టయానికి బాగా పడుతుంది అది శరీరానికి. ఏళ్ళపాల లేకుండా తింటే ఏడ పడుతుంది, ఏడ అరుగుతుంది, అది అరగదు. ఓకేనా ఫ్రెండ్స్, దెయ్యాలు తినే ఏళ్ళకి తింటాం మేము, ఇంకా అలా జరిగిపోతూ ఉండదు మా సెలూన్ డ్యూటీ. చాలా ఉన్నాయండి చెప్పుకుంటే, నిదానంగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే నాకు బాగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్లు కానీ కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ బాగా పెట్టండి. మీరు పెట్టే కామెంట్లే నాకు చాలా ధైర్యం ఇస్తుంది, ఉత్సాహం ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్,
మళ్ళా నెక్స్ట్ ఖాళీ దొరికినప్పుడల్లా ఎలాగైనా మాట్లాడి వీడియోలు పెడతాను. ఏమన్నా ఇక్కడ కోయట్ల విషయాలు, మా సలోని విషయాలు, ఏమైనా సమాచారాలు ఉంటే ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మా ఈ వీడియో ఎలా ఉండదు కూడా కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి సపోర్ట్ అనేది ఇండి నాకు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.